శాండల్వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ తన తుది శ్వాసని విడిచారు. 66 ఏళ్ల అంబరీష్ హార్ట్అటాక్తో శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు ఎంతోమంది రాజకీయ నేతలు కూడా ఒక్కసారిగా ఈ విషయం విని అతలాకుతలంగా మారిపోయారు. నిన్నటి వరకు చక్కగా అందరితో మాట్లాడుతూ తిరుగుతుండే మనిషి అంత సడన్గా ఎలా చనిపోయారు అంటూ ప్రతి ఒక్కరూ విషాదంలోకి వెళ్ళిపోయారు. అటు రాజకీయంగా, ఇటు సినిమా పరంగా, అటు ఒక మంచి వ్యక్తిగత పరంగా అంబరీష్ అందరికీ ఒక అజాత శత్రువే. అయితే అతని కడసారి చూపు కోసం యావత్ భారతం మొత్తం కదలి వస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ విషయం గురించి సుమలత కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. తన భర్త ఇంత త్వరగా చనిపోతారని అనుకోలేదని, ఆయన ఎంతో చక్కగా ఉన్నారని, రాత్రి కూడా టీవీ చూసే ముందు ఎన్నో రకాలుగా జోకులు వేసి నవ్వించారని, అయితే ఆయనకి ఇలా అవ్వటం నిజంగా నా దురదృష్టకరమని చెప్పారు. అయితే అమరేష్ని కడసారి చూడడానికి తమ ఆప్తమిత్తులైన రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు ఇలాగా అందరూ కూడా సతీ సమేతంగా వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆఖరిసారి అమరేష్ని చూసి అమ్మే అమ్మే అంటూ అక్కడే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో చిరంజీవి సుమలతతో మాట్లాడటం జరిగింది. చిరంజీవి గారికి సుమలతకి అంతకు మునిపే సినిమా పరంగా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తర్వాత 80s దశకం నాటి హీరో హీరోయిన్లందరూ కలిసినప్పుడల్లా సుమలత, చిరంజీవి అలాగే అంబరీష్ అందరూ కూడా కలిసి మాట్లాడుకుని చాలా సమయం గడుపుతుంటారు. ఇదే విషయం మీద సుమలత చిరంజీవి దగ్గర కుప్పకూలింది. ఇలా అనుకోలేదని, అసలు చనిపోయే ముందు భావోద్వేగానికి లోనయ్యారని, ఆ దుర్మరణం చూసి ఏడుస్తూ ఉన్నారని, సడన్గా గుండె నొప్పి వచ్చిందని, దాన్ని ఆపటం తన వల్ల కాలేదని, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళామని, ఈలోపే జరగాల్సిందంతా జరిగిపోయిందని చెప్పడంతో చిరంజీవి ఈ రకంగా అన్నారు. నన్ను ఫోన్ చేసి నన్ను కలవాలి అన్నాడు. అప్పుడు నువ్వున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాకు వెంటనే అక్కడికక్కడ వచ్చేయాలనిపించింది అని అన్నాడు. దాంతో సుమలత తన మాటలను అందుకుని, అవును, అంబరీష్కి అమ్మీకి ఎప్పటినుంచో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, అందుకనే మీ సైరా షూటింగ్ కూడా మేము వద్దామనుకున్నాము, కానీ ఇంతలోపే ఈ చేదు వార్త మమ్మల్ని మింగేసింది అంటూ తన మనసులోని బాట వెళ్ళబుచ్చుతూ ఇద్దరు కూడా కన్నీరు మున్నీరు పెట్టేసుకున్నారు. నిజానికి చిరంజీవి ఇప్పుడు సైరా షూటింగ్లో ఉన్నారు. ఆ షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని వెంటనే బెంగళూరు పయనమయ్యారు. అంబరీష్ చివరిసారి చూడటం కోసమే ఇదంతా చేశానని చెప్పారు. తన ఆప్తమిత్రుడు కేవలం పార్థివంగా భౌతికంగానే దూరమయ్యాడని, మనసులో ఎప్పుడు చిరస్థాయిగా ఒక మంచి మిత్రుడే అని చెప్పుకుంటూ వచ్చారు చిరంజీవి.